హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రో కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. మీకు ఈ టైటిల్ చూసినప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు నాకు అంగం సైజ్ పెరగాలని ఉంది, అంగం సైజ్ పెరగాలి కాబట్టి ఏ క్రీమ్ రాసుకుంటే పెరుగుతుంది, నేను యూట్యూబ్లో చూశాను లేకపోతే టీవీ యాడ్స్లో చూశాను పలాని క్రీమ్ వాడితే అంగం సైజ్ పెరుగుతుందంట కదా అని చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఆల్మోస్ట్ నాకు డైలీ వచ్చిన పేషెంట్స్లో ఒక 5-6 మంది అన్న ఈ రకంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి అలాంటి అంటే ఇలాంటి ఏ క్రీమ్స్ లేవండి, ఈ క్రీమ్ రాసుకుంటే అంగం సైజ్ పెరుగుతుంది అని అనుకుంటే ప్రతి మీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అలాంటి క్రీమ్స్ ఇవ్వగలుగుతారు. ఇవి ఈ క్రీమ్స్ ఓన్లీ మార్కెటింగ్ జిమ్మిక్స్ మాత్రమే, ఎందుకంటే ఇవి ప్రతి మీ సైకలాజికల్గా మీ దీన్ని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే దాని ప్రైస్ 3,000, 4,000, 5,000 ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే తక్కువే కదా, ఒకసారి ట్రై చేస్తే ఏం పోతుంది అన్న దాంతో ట్రై చేయడం మొదలు పెడతారు. సో ఇలాంటి క్రీమ్స్ అనేవి లేవు. ఓన్లీ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది, ఇవి మీ సైకలాజికల్ ఫియర్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, అంతేగాని అంగం సైజు పెరగడానికి ఎటువంటి క్రీమ్స్ కానీ మెడికేషన్స్ కానీ లేవు. అంగం సైజు పెంచుకోవాలి అంటే ఓన్లీ సర్జరీ ద్వారా మాత్రమే మనం పెంచవచ్చు. అది కూడా ఈ సర్జరీ ద్వారా కేవలం 0.5 ఇంచ్ నుంచి 1 ఇంచ్ మాత్రమే మనము సైజు పెంచడానికి వీలవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎవరు సర్జరీ చేసుకోవాలి అంటే సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. నార్మల్ పేషెంట్స్ ఎవరికైతే అంటే ఎరెక్ట్, మీకు ఒక వీడియోలో నేను చేశాను పినైల్ లెంత్ ఎంత ఉండాలి అనే ఒక వీడియో చేశాను, ఎవరికైతే 3.5 to 4 ఇంచ్ లెంత్ అంటే ఎరెక్ట్ పినైల్ లెంత్ అంటే ఎప్పుడైతే ఎరెక్షన్ వచ్చినప్పుడు 4 ఇంచెస్ కన్నా లెంత్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ కానీ ఎటువంటి థెరపీలు కానీ అవసరం లేదు. దయచేసి లేనిపోని వాటికి వెళ్ళి ఉన్న అంటే ప్రాబ్లమ్స్ తిని కొని తెచ్చుకోవద్దండి. ఎందుకంటే సర్జరీ వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఎవరికైతే తక్కువ ఉంటుందో, 3.5 ఇంచెస్ కన్నా తక్కువగా ఉంటుందో వాళ్ళకు మాత్రమే సర్జరీ సజెస్ట్ చేస్తాము. ఆ సర్జరీ వల్ల కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా మనం పేషెంట్ సెలెక్ట్ చేసుకొని మనం సర్జరీ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా ఉన్న పేషెంట్స్ ఎవరికైతే ఎరెక్షన్స్ నార్మల్గా ఉండి కేవలం లెంత్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు మటుకు ఇలాంటి ట్రీట్మెంట్స్కి దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు ఎక్కడో వీడియోలో చూడడం వలనో, ఫ్రెండ్ చెప్పడం వలనో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పెనిస్ పెద్ద పెనిస్ ఉంటేనే ఒక అమ్మాయిని సాటిస్ఫై చేయగలుగుతాము అనుకుంటే అది మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. అలాంటిది ఏం లేదు. ఒక 3.5 to 4 ఇంచెస్ ఉన్నా కూడా ఒక ఫీమేల్కి రావాల్సిన ప్లెజర్ అలాగే ఉంటుంది, దాంట్లో ఎటువంటి చేంజ్ ఉండదు, దాని గురించి మీరు ఏదో గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. రెండోది, ఒక ఎవరికైనా పెనిస్ ఆల్రెడీ ఇంతకుముందు నార్మల్ పెద్దగా ఉండి కొన్ని రకాల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ష్రింక్ అయితే అంటే హార్మోన్ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కానీ డయాబెటీస్ పేషెంట్స్లో కానీ కొంచెం బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి ష్రింక్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకు మళ్ళీ పెనిస్ని ఇంతకుముందు ఉన్న సైజుకి మనం తీసుకెళ్ళగలుగుతాం. అంతే తప్ప వాళ్ళకు మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఏంటంటే ఆ హార్మోన్స్ మళ్ళీ ఇంక్రీజ్ చేసినప్పుడు కానీ ఆ బ్లడ్ వెజల్ డ్యామేజ్ మళ్ళీ రిపేర్ చేసినప్పుడు వాళ్ళకు ఇంతకుముందున్న నార్మల్ సైజుకి పెనిస్ వెళ్తుంది, అంతేగాని అక్కడ నుంచి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాం. సో ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలకి అటెంప్ట్ అవ్వద్దండి. ఎటువంటి మెడికేషన్స్ లేవు అంటే పెనిస్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి, దయచేసి గమనించండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, బై.